अहमद A1 फर्नीचर, जहां पर आपकी लाड़ी के लिए इलेक्ट्रॉनिक्स और फर्नीचर आइटम्स, शादी ब्याह के लिए मजबूत पायदार फर्नीचर सेट, सोफा सेट, डाइनिंग टेबल सेट, टीवी, फ्रिज, वॉशिंग मशीन के अलावा तमाम इलेक्ट्रॉनिक्स और फर्नीचर आइटम आपका वेलकम करते हैं। अहमद A1 फर्नीचर और अहमद इलेक्ट्रॉनिक्स, अपोजिट शादान होटल, बल्लागुड़ा रोड, हाशिमाबाद, हैदराबाद। नागर कर्नूल डिस्ट्रिक्ट कलवाकुर्ती गवर्नमेंट कॉलेज के सामने नेशनल थिएटर के शटर के पास न्यू वाइन शॉप लगाई जा रही थी, वहां पर आवाम ने एहतजाज किया। आइए देखते हैं ये रिपोर्ट। धन्यवाद, अंदर सपोर्ट టీఆర్ఎస్ ప్రెసిడెంట్ బావుల మధుకర్ గారు ఉన్నారు, లోకల్ ఆయన ఎంఐఎం ఇక్కడ ఉండు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. సో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న, మా మహిళలకు అందరికీ సపోర్ట్ ఉన్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్. రాజకీయం ఎవ్వరు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ రాజకీయం మాత్రం చేయాలి. మాకు న్యాయం జరిగే వరకు మాకు పోరాటంలో మీరు సపోర్ట్ ఉంటే రండి, లేదంటే ఆడ వల్ల మేమే ఓకే. అలాంటి ఘటనలు జరిగినాక మెచ్చుకునే బదులు ముందుగానే మనల్ని మనం రక్షించుకోవాలి. అవినీతికి అలవాటు పడి ఈ లోకల్ వైన్ షాప్లో సపోర్ట్ చేస్తూ ఏమాత్రం మమ్మల్ని పట్టించుకోకుండా లేడీస్ వచ్చాయని చెప్పేసి అక్కడికి వస్తే కూడా లోపల కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పేసి అబద్ధం ఆడి లోపల తలుపు పెట్టుకొని మంతనాలు చేసుకుంటా కూర్చున్నాడు. మేము పోయి లోపల తోసుకొని పోయి తలుపు తీస్తే మంచి ఆరాంసే కూర్చొని ఛాయ్ అవుతున్నాడు. అతను వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పేసి మమ్మల్ని అందరినీ చులకనగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అతనిపై కఠిన చర్య తీసుకొని అతను ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, ఇక్కడ నుంచి తొలగించాలి వెంబడే. Yes, correct. ఎక్సై ఆఫీస్లో మాకు రావద్దని బయటకనే కంప్లైంట్ ఇచ్చేయాలని చెప్పిండు ఆయన. మన కౌన్సిలర్ గారు నాయకత్వం వహిస్తున్నారు, అలాగే మాజీ కౌన్సిలర్ గారు నాయకత్వం వహించి ప్రజల ఇబ్బంది దృష్ట్యా ఈడ ఆల్రెడీ లేని వయసుని తీసుకొచ్చి ఈడ పెట్టి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న వీళ్ళకు ఖచ్చితంగా అధికారులను మేము ఖచ్చితంగా వాళ్ళను ధర్నా చేస్తాం. వాళ్ళను కూడా స్టేషన్ మీద కూడా పోయి అడగడంగా ధర్నా చేస్తాం. అవసరమైతే అన్ని పార్టీలు పక్కకెట్టి జెండాలు పక్కకెట్టి ప్రజల కోసం, ఈ గాంధీనగర్ ప్రజల కోసం మేము దేనికైనా సిద్ధమే అని, నిరాహార దీక్షలకు కూడా సిద్ధమే అని మేము మనవించుకుంటూ, అయితే గతంలో ఉన్న రెండు వయసులో అక్కడ పబ్లిక్ ఇబ్బంది అవుతుందని ఆంచి తీసిరు. ఆంచి తీసి మళ్ళీ ఇడబెట్టడం ఏంది? ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత లేని అది. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా దీనికి సపోర్ట్ మద్దతుగా పలుకుతున్నాము. గత 4 రోజులు ఉద్యమం తీవ్రతంగా ఉంటుంది, ఇంతకు మించి ఇంకా తీవ్రతగా చేయడానికి కూడా మేము సహకరిస్తామని కోరుకుంటున్నాం. ఇక్కడ వైన్ షాప్లో తొలగించాలని ఏదైతే ధర్నా కార్యక్రమం చేస్తుంటే అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. వాస్తవంగా ఇక్కడ జన సంచారము ఒక 50-60 కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉంటాయి, మహిళలకు ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్తారు, పక్కన షాపులు ఉన్నాయి. ఎందుకు ఈ అధికారులు రావడం లేదు? ఒకటే, ప్రభుత్వానికి డబ్బులు రావాలి. ఎక్కడ పెట్టినా కూడా గతంలో కొంచెం ఈ షాప్ తీయాలంటే ఈ నుంచి తీయాలి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే అధికారులు చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ 2 వైన్ షాపులు తొలగించే వరకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున 4 రోజులు చూస్తున్నాను. 4 రోజుల నుంచి మేము ఉద్యమం చేస్తుంటే చూద్దాం, ఈరోజు తీస్తారు రేపు చూద్దాం. ఖచ్చితంగా రేపు దీన్ని ఎంతటికైనా తెగిస్తాము. ఈ షాపులు పోయేంత వరకు మేము ధర్నాలు కానీ ఉద్యమాలు కానీ అధికారుల దిష్టి బొమ్మలు కూడా తహనం చేసేంత వరకు కూడా ఈ షాపులు తొలగించే వరకు మేము వేచి చూస్తామని, తొలగించే వరకు పోరాడతామని మనం చేస్తున్నాం. వైన్ షాప్
విద్యార్థులకు యువజనులకు ఇక్కడ అందరు చూడండి మీరు అన్ని షాప్సే హెయిర్ కటింగ్ సెలూన్ కానీ అందరూ ఇక్కడ ఒకటి బెల్ట్ షాప్ పెడితే దానివల్ల ఉపాధిని నష్టపోతుంది మొత్తం ఇక్కడ మన ఖాళీలో మొత్తం ఆడవాళ్ళ బిజినెస్ బాగా నడుస్తున్నారు తర్వాత బ్యూటీ పార్లర్లు ఉంది తర్వాత షాపింగ్ మాల్స్ ఉన్నాయి కావున మేము విన్నవించేది ఒకటే ఎందుకంటే ఇది ఒక్కరి సమస్య కాదు మా 14వ వార్డు యొక్క అందరి యొక్క సమస్య కావున తొందరగా దీన్ని ఈ రెండు షాపులు తీసేస్తే మీ కౌన్సిలర్ ఎవరు అన్నకు తెలియదు ఏంది ఇక్కడ పెడుతున్నా పోరాటం చేస్తున్నాడు పోరాటం చేస్తున్నాడు వాళ్ళ యొక్క బిజినెస్ మొత్తం మానుకొని ఇదే పోరాటం మీద ఉన్నారు కావున దయచేసి क्योंकि आके देख रहे भी नहीं आप टीचर भी नहीं देख रहे कोई भी नहीं देख रहे कुछ ना कुछ इमारत साहब आना चाहिए यहाँ पे देखना चाहिए इसका जांच करना है थिएटर है थिएटर सडन बंद करे थिएटर के सामने शॉपिंग मॉल है शॉपिंग कॉम्प्लेक्स है लेडीज कॉर्नर है लेडीज आते जाते रहते और इसके वजह से हम चौथा दिन है कोई भी एक्शन नहीं ले रहे कोई भी ऐसी लिखा रहे उन चोरी से बेच रहे सब कर रहे बिजनेस चल रहा है यहाँ पे यानी कि कल से हम लोग दीक्षा बढ़ जा रहे हैं 24 घंटे का काम बैठते हैं वहाँ मारो ऑफिस के सामने यहाँ बैठते हैं कल अल्पाधिक कल हाँ कल से दीक्षा बढ़ जाते हैं कुछ भी करो कल फाइनल कर देना है या उन्हों या हम అది ఎమ్మెల్యే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మరి ఇక్కడ ఎందుకు స్థానిక ఎమ్మెల్యే రెస్పాండ్ అవ్వాలి కదా మీరు అదే చెప్తున్నా కదా రాజకీయ నాయకులు కూడా అంత పట్టింపు ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు అంటే మీకు మద్దతు ఎవరు ఇస్తున్నారు ఇక్కడ ఇంకా ఎవరు ఇస్తున్నారు కాదు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు అందరు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నట్టు పార్టీలో ఖచ్చితంగా పార్టీ ఉంది అని లేదు మన లేడీస్ ఉంటారు కాలనీ ఉంది మంచి ఉండదు అని ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తుండ్రు బిజినెస్ వాళ్ళు ఇస్తున్నారు అందరు ఇస్తున్నారు కాలనీ వాళ్ళు ఇస్తున్నారు రాజకీయ మాట్లాడే ఎవరైనా ఆఫీసర్ రావాలి ఎంఆర్ఓ గారు రావాలి కమిషనర్ గారు రావాలి కమిషనర్ గారు కూడా వస్తలేరు అందరు రావాలి రెస్పాన్స్ తీసుకోవాలి అంటే మీరు ముందు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు రేపు దీక్ష కూర్చుంటున్నాం మేము ఎంఐఎం పార్టీ నుంచి అందరు మొత్తం సపోర్ట్ ఇస్తున్నారు దీక్ష కూర్చుంటున్నాం రేపు ఫైనల్ చేసుకోవాలి ఏమైనా చేయాలి కల్వకుర్తిలో నేషనల్ థియేటర్ ఫైన్స్ పెట్టారని ఈరోజు కాలనీ వాసులు అండ్ ప్రజలు అందరూ పాల్గొని 4 రోజుల నుంచే ధర్నా కొనసాగుతుంది మొన్న ఉన్న రీసెంట్గా 2 సంవత్సరాల కింద అక్కడ ఉన్న ఫైన్స్ గ్రంథాలయం ముందలు ఉందని అక్కడ నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తే అక్కడ నుంచి తరలి खबर है शहर की खबर है गाँव की खबर है सारी दुनिया की 7H न्यूज पसंद आए तो लाइक कीजिए शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले 7H न्यूज